హామీ ఏమయ్యా సారు వరంగల్ మహానగర అభివృద్ధి కోసం 900 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటన 865 కోట్ల పనులకు ప్రారంభించిన బల్దియా 7 ఏళ్లలో విడుదలైంది 243 కోట్లు మాత్రమే అందులో 100 కోట్లు కేంద్రం ఇచ్చినవే బిల్లులు రాక పనులు చేయని కాంట్రాక్టర్లు పలు పనులు ఇతర పథకాల్లోకి మళ్లింపంటూ ఒక మాట కేసీఆర్ మాటలు ఎట్లుంటే చూడ్రి ప్రజలారా వరంగల్ ప్రజలారా మీరేమన్నా జర్ర సోయికి రావాలి దయచేసి ఇక జిందాబాద్ కేసీఆర్ బంజేరి కేసీఆర్ భాగవతం అంతా బయటపడ్డది వరంగల్ నగరం కోసం వరంగల్ నగర అభివృద్ధి కోసం 900 కోట్లు అని చెప్పాడు కేసీఆర్ 900 కోట్లు 7 ఏళ్ల కింద ఏడేళ్ల కింద అంటే 2016లో ఏది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టైంలో 900 కోట్ల రూపాయల పనులని చెప్పాడు కేసీఆర్ మొత్తం 7 ఏళ్లలో ఈ 900 కోట్లతో ఏమైంది 865 పనులు ప్రారంభించారు ఇక వస్తే ఎట్లయినా ఏం కాదని ప్రారంభించారు ప్రారంభిస్తే ఈ 7 ఏళ్లలో కేసీఆర్ విడుదల చేసిన ఏంటంటే 243 కోట్లు 243 కోట్ల రూపాయలు విడుదల చేసిండు ఇందులో ఈ 243 కోట్లలో కూడా 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి అంటే 143 కోట్ల రూపాయలే కేసీఆర్ 900 కోట్లు ఇస్తా అని చెప్పి 7 ఏళ్ల కింద చెప్తే ఇప్పటికొచ్చినాయి 142 కోట్ల రూపాయలు వరంగల్ ప్రజలారా ఎంత దోకేబాజి ముచ్చటంటే మీకు ఇల్లు కట్టిస్తారు మీరు ఇండ్లలో పోతే మరి నాకు ఆయన కళ్ళు నేనే వచ్చి కొబ్బరికాయ కొడతా అని చెప్పిండు ఆయన కళ్ళు పోయాలి నాకు దావత్ ఇవ్వాలని చెప్పిండు దావత్ పాయ గుడాలు పులిసిపోయాయి కళ్ళు పులిసిపోయాయి ఎక్కడిదక్కడ అయిపోయాయి ఇల్లు లేకపోయాయి వరంగల్ ప్రజలారా మిమ్మల్ని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే ఇంత మోసపోతా ఉన్నా కూడా ఇంకా కేసీఆర్ అంటే ఇంతకు మించిన దరిద్రం ఉంటుందా ఏమన్నా వరంగల్ అంటే ఒక చైతన్యం గల జిల్లా కదా ఆ చైతన్యం ఏమైపోతుంది ఇంకా ఇక ఇప్పుడు వరంగల్ సొంతైన పెట్టినగా ఇప్పుడు ఏమంటుండు బీసీలకు లక్ష సాయం పథకానికి 400 కోట్లట బీసీలకు లక్ష సాయం పథకానికి 400 కోట్లు అంటే 1 కోటిలో ఎంతమందికి ఇవ్వచ్చు 100 మంది బీసీలకు ఇవ్వచ్చు 400 కోట్లు ఎంతమందికి ఇవ్వచ్చు 4000 మంది బీసీ కుటుంబాలకు 100000 రూపాయలు ఇస్తారట తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుటుంబాల సంఖ్య ఎంత 4000 ఉన్నాయా ఎంతమంది ఉన్నారన్న 100కి 60% బీసీలే కదా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలుంటే 60 లక్షల కుటుంబాలు బీసీలే కదా 60 లక్షలు ఉన్న కుటుంబాలకు 60 లక్షలు ఉన్న కుటుంబాల్లో 4000 మందికి బీసీ బంధు కోసం పైసలు విడుదల చేసిండట అది వస్తే రావా తెలియదు బీసీ బంధు కోసం విడుదల చేసిండట ఇక ఈ 4000 చూపెట్టి ఈ 60 లక్షల మందిని ఓటేగిరి మీకు కూడా ఇస్తామని చెప్తారు అన్నట్టు ఇది దోకేబాజీ ముచ్చట ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఇంకా దరిద్రం బీసీలారా మీరు మేలుకోవాలి బీసీలు కూడా బీసీలారా తెలంగాణ రాష్ట్రంలో 7200 కుటుంబాలు ఉన్న వెలమలు 18 లక్షల కోట్ల బడ్జెట్ 5 లక్షల కోట్ల అప్పులు ఇన్ని చేసి మొత్తం 23 లక్షల కోట్ల రూపాయలలో బీసీలకు అంటే 7200 అంటే 0.1% కూడా లేనటువంటి జనాభా వెలమలు 60% ఉన్నటువంటి బీసీలు ఈ వెలమలు ఎంత ఇస్తారంటే మొత్తం 2014 జూన్ 2 నుంచి ఇప్పుడు 2023 జూలై 12 దాకా ఎంత ఇచ్చారంటే మొత్తం 200 పిడికెడు మంది లేని వెలమాయినా ఇన్ని 4 కోట్ల మందికి బడ్జెట్ పంచుతుంటే మీరేం చెప్తారయ్యా ఇక ఈ బీసీ బంద్ ఏంది 400 కోట్లు అంటే 4000 కుటుంబాలకు వస్తాయి ఈ 4000 కుటుంబాలు డివైడెడ్ బై ఇక చూడరు ఇక ఇది కూడా లెక్క చూసుకోవాలి మనం ఒక నియోజకవర్గానికి 33 అన్నట్టు ఒక నియోజకవర్గానికి 33 మందికి బీసీ బంద్ అన్నట్టు 119 4000 డివైడెడ్ బై 119 = 33 మందికి
33 మంది అంటే ఒక ఒక నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటాయి అంటే ఒక మండలంలో ఒక మండలంలో నలుగురికి మండలంలో నలుగురికి 4.7 మంది అంటే నలుగురికి లేకపోతే ఐదుగురికి అనుకో పోయేదే ఉంది ఒక మండలంలో ఐదు ఐదు బీసీ కుటుంబాలకు 100 చొప్పున ఇస్తారట ఐదు బీసీ కుటుంబాలకు 100 చొప్పున ఒక మండలంలో ఒక్క మండలంలో దాదాపుగా 20 గ్రామాలు ఉంటాయి అనుకుందాం 20 గ్రామాల్లో ఈ ఐదు వంశీ ఎంత వస్తదా మండలానికో కోడి ఊరికో ఈకే ఇది బీసీ బంధు ఒకవేళ ఇప్పుడు బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఈ లెక్కలు గనుక మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రవ్యాప్తంగా 5.20 లక్షల మంది बीसी बंद कोसम दरखास्त पेट्टुकोरु मी सेव काड़ा बीसी बंद कोसम दरखास्त पेट्टुकोरु इवन्नी फुल कावालंटे एंत 5200 कोट्ल रूपायलु कावाले कानी केसीआर विडुदल चेसिंदि एंत 400 कोट्लु 400 कोट्लु दीनिके मनं बीसी बंद पाल प्याकेट्लु सिंपुल कथ मीरु चूडंडि इंका एं जरिगिंदंटे इक्कड 400 मंदिके कदा एंत मंदि अप्लाई चेसिरु 5.20 लक्षलु ఐదు లక్షల 20,000 మంది అప్లై చేశారు వాళ్ళు ఒక్కొక్క దరఖాస్తును పూర్తి చేయడానికి వాళ్ళకైన ఖర్చు 15 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు ఈ దరఖాస్తుల పేరు మీద కేసీఆర్ కట్టిరు బీసీలు 15 కోట్ల రూపాయలు ఇప్పటికే అయిపోయానా మీ పైసలు మీకే తిప్పి మీతో చూమంతరాను ఈ 15 కోట్ల రూపాయలు ఎంతమందికి ఇవ్వొచ్చు అన్నట్టు దాదాపు 150 మందికి ఇవ్వొచ్చు 150 మందికి బీసీ బంధు మీ పైసలతోనే మీకే బీసీ బంధు ఇస్తారు కేసీఆర్ గొర్ల పైసలు గొర్లతోనే ఎట్లా ఇస్తాడో గదే కథ అన్నట్టు అర్థం చేసుకోండి ప్రజలారా ఇవన్నీ దొంగ స్కీములు కేసీఆర్ పెడుతున్నటువంటి స్కీములు